ఇంగ్లాండ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది సొంత గడ్డపై తన సత్తా ఏంటో నిరూపించుకుంది ఫలితంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ ట్వంటీల సిరీస్ ను మూడు రెండు తేడాతో భారత్ కైవసం చేసుకుంది శనివారం జరిగిన చివరిదైన ఐదో టీ ట్వంటీలో ముప్పై ఆరు పరుగుల తేడాతో భారత్ ఇంగ్లాండును ఓడించింది సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో ఆల్ రౌండ్ తో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఈ సిరీస్ ను ఘన విజయంతో ముగించింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో రెండు వికెట్లకు రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది రోహిత్ శర్మ అరవై నాలుగు విరాట్ కోహ్లీ ఎనభై పరుగుల విధ్వంసంతో రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భారీ ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది దీంతో ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్ అనంతరం బహుమతి కార్యక్రమంలో పేటిఎం కప్పుని తీసుకెళ్లి సూర్యకుమార్ అలాగే ఇషాన్ లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ అందజేశాడు దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సిరీస్ గెలిచిన తర్వాత కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లకు వాళ్ళ చేతికి కప్పును అందించడం కోహ్లీ ఆనవాయితీగా తీసుకున్న నిర్ణయం ఇది దీంతో కోహ్లీ ప్రతిసారి ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాడు మొదటిసారి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అలాగే ను గెలిచి కప్పు అందుకోవటం సూర్యకుమార్ అలాగే ఇషాన్ కిషాన్లు సమరంలో మునిగి తేలారు